అందరికీ నమస్కారం. నేను ఫార్మర్ శ్రీ వనిత మైథిలి, ప్రకృతి వ్యవసాయ రైతును. అలాగే న్యూ డైట్ సిస్టమ్ని మన తెలుగులో స్ప్రెడ్ చేస్తున్నాను. సో రా వీగన్ డైట్ ద్వారా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు కదా. సో అదే భాగంలో మరి రా వీగన్ డైట్ మనం తినాలంటే సో ఎలాంటి రా రెసిపీస్ తయారు చేసుకోవచ్చో అందులో భాగంగా ఇది మనకి సలాడ్ అండి, వెజిటబుల్ సలాడు. సో ఇందులో నేను ఏం చేశాను, దోసకాయ, క్యారెట్, టొమాటో, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి తురుము. క్యారెట్ని తురిమి వేసుకోవచ్చు, ముక్కలుగా వేసుకోవచ్చు. నేను దోసకాయ అండ్ క్యారెట్ టొమాటోని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఆ తర్వాత కొబ్బరిని తురిమి వేసాను ఇందులో. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సైంధవలవనము అండ్ నిమ్మకాయ, నాకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి, అరచెక్క లేదా ఫుల్ నిమ్మకాయ మన ఇష్టాన్ని బట్టి. సో ఇవన్నీ కలిపి చేశాను. సో చాలా రుచిగా ఉంది అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా నిజంగా. సో రా వీగన్ డైట్ మంచిదైనప్పటికీ మనం ఈ కుక్డ్ ఫుడ్ ప్లేస్లో రీప్లేస్గా మనం ఎలా రెసిపీస్ చేసుకోవాలనేది తెలియకపోతే మనం ఈ పచ్చి ఆహారం తినే వైపు వెళ్ళలేము. సో అందులో భాగంగా నా ప్రయత్నాల్లో ఈ రెసిపీస్లో నేను ఇది ఎప్పటి నుండో తింటున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరిని పాలు చేసి ఆ పాలు కూడా ఇందులో పోసుకోవచ్చు. సో ఇంకా మీకు వేరేగా ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా దీనికి మ్యాచ్ అవుతాయి, బాగుంటుంది అనిపిస్తే వాటిని కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఈ టేస్ట్ నచ్చింది, ఎక్కువ దోసకాయ, టొమాటో, క్యారెట్, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అండ్ నిమ్మకాయ, సైంధవలనం, ఇందులో కొత్తిమీర పుదీనా కూడా కొంచెం తురిమేసాను నేను. సో ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఈ కాంబినేషన్ నాకు చాలా చక్కగా రుచిగా ఉంది అండ్ ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతే అండి, ఇంకా దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి అన్ని వీడియోలోనూ చెప్పుకునేవి. సో చాలా బాగుంది అండ్ కొబ్బరిని తురిమడం వల్ల అండ్ కుకుంబర్, టొమాటో వీటన్నిటి జ్యూస్ కలిపేసి ఇక్కడ చూడండి వచ్చింది కదా. సో ఈ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది, ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎందుకంటే నిమ్మకాయ బిండేము, కుకుంబర్ నుండి రసం నీరులాగా వస్తుంది, టొమాటో నుండి కూడా జ్యూస్ వస్తుంది కట్ చేసినప్పుడు, కొబ్బరి తురిమినప్పుడు అందులో నుండి కూడా కొంత పాలు వచ్చాయి. సో అవన్నీ కలిపి ఇలా విడిగా కొబ్బరిని తీసి పాలు పోస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో అంతే అండి, మంచి మంచి ఆరోగ్యమైన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి తినండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా లేకుండా ఆనందంగా ఉండడం సాధ్యం కాదు. సో ఆరోగ్యం ఖచ్చితంగా ఉండాల్సిందే, అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. సరే అండి, నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం, ధన్యవాదాలు.